చీకటిలో బయటికి వెళ్ళండి అన్నారనుకోండి బాబు చీకటిగా ఉందండి అంటాడు చీకటిగా ఉంటే భయం ఎందుకండి కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము అసలు లోపల ఉన్నది ఒక చీకటి ఏమిటి ఆ చీకటి అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది ఉన్న వస్తువు కనపడడం లేదు లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది బాగా చీకటి పడిపోయింది ఎవరో ఒక ఆయన రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను రేపు పట్టుకెడ దానిలే దొంగను తీసుకెళ్లి ఓ గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు నా బోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని అని చెప్పి రాత్రి పదకొండు గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి మొహం కడుక్కు పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది అమ్మా దొంగ వచ్చేసాడు రా చూస్తున్నాడు ఆను పాను కోసం ఇంకా గోడ దూకుతాడు ఇది కలగగానే ఏమవుతుంది ఉద్విగ్నత కలుగుతుంది భయం వేస్తుంది అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని ఈ భావన కలగగానే నేనేం చేస్తాను నక్కుతాను అమ్మో దొంగ దూకుతాడు ఇంకా నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు దొంగ అటు చూస్తున్నాడు దొంగ ఇటు చూస్తున్నాడు కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు ఇటు వద్దామని అని అనిపిస్తుంది ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను మా ఆవిడని పిలిచి ఉసే నువ్వు చాలా ధైర్యవంతురాలివి నేను పిరికివాడిని గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ చూడవే అన్నాను అంటే అదండి మీ మొహం ఎందుకు తిరుగుతారండి ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలుడు జనం వస్తారు శివరాత్రి సభల నుంచి దొంగ కాడేమో అని ఫైవ్ సెల్స్ టార్చ్ వేసింది దాకా వేస్తే గోడ కాంచిన దొంగ కనపడింది దొంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు అంతే మరి దొంగ లేడా లేడు మరి ఎలా కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు ఎందుకు కనపడ్డాడు చీకటి వల్ల కనపడ్డాడు అజ్ఞానం వల్ల అజ్ఞానం పోవాలి ఏం చేస్తే పోతుంది వెలుతురు వస్తే పోతుంది ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది అంతే కదండి వెలుతురు రావాలి ఆ వెలుతురు నాకు జ్ఞానము అని పేరు ఆ జ్ఞానము కలిగింది అనుకోండి ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది ఇప్పుడు నా అంత వాణ్ణి నేనని ఇది చూపించి విర్రవీయగడు ఈశ్వరుడు లోపలున్నాడు వాడు నేను వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు ఇది ఎప్పుడు ఉండాలి ఈ దీపం బాగా చీకటి ఇప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి దీపం దేన్ని ఆకర్షిస్తుంది కటిక చీకట్లో కంటిని తలుక్కను పట్టుకునేది దీపమే పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అంతరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైన అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతి స్వరూపంతో అయింది అదే పెద్ద దీప స్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు సరే దాన్ని తుది మొదలు కనిపెట్టలేకపోయారు అదంతా వేరొక కథ కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతి స్తంభం ఉన్నదే అదే అరుణాచలము ఈ జ్యోతి స్తంభాన్ని ఒక లింగముగా మనం చూస్తాం ఇది అరూప రూపి మూడు రూపాలు ఉంటాయి పరమశివుడికి ఒక రూపము శివ అంటారంటే మంగళప్రదుడు అంతటా వ్యాపించి ఉంటాడు అంతా ఆయన ఉంటే మరి మేము ఉన్నాం కదండి నేను మీరు నన్ను అడగచ్చు శాస్త్రం అందు ఎదురువేదం ఉన్నది ఆ ఒక్క వస్తువే ఉన్నది ఈ సమస్త బ్రహ్మాండవులు నిండిపోయి శివుడే ఉన్నాడు మరి అదేమిటండి నేనున్నట్టు కనపడుతున్నాను దొంగ దొంగ రెండు నీకు కనపడ్డట్టు ఇప్పుడు జ్యోతిర్లింగం కనపడింది అజ్ఞానం పోయింది చీకటి పోయింది దొంగయే కనపడినది దొంగ పోయినాడు అందుకని అజ్ఞానం బాగా ఎక్కువైంది ఒక్క మహాశివరాత్రి అన్నా చెయ్యి నేనే ఎందుకు చెయ్యాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహాశివరాత్రి చేయగలిగిన అదృష్టం ఇతర ప్రాణులకు లేదు ఒక కుక్కకి ఇవాళ లింగోద్భవం అవుతుంది సాయంకాలం నుంచి మనం ఇలా కూర్చోవాలి పన్నెండు గంటలకి ఇక్కడ తెర తీసి శివలింగం చూపించగానే హర హర మహాదేవ ఆ అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకుని వెళ్ళి పడుకోవాలి అని దానికి తెలియదు అది రాలేదు తీసుకోలేదు ఎవరు తీసుకోగలరు ఒక్క మనుష్యుడు తీసుకోగలడు అందుకని ఈ జన్మకి ఏది సాఫల్యత ఏది చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి నువ్వు అలా చే అలా చెయ్యకపోతే ఈ జన్మ వృథా అయిపోయినట్టే కాబట్టి ఏమైంది అలా నువ్వు శివుణ్ణి ఆరాధన చేస్తే జ్ఞానమే కాదు దానితో పాటు కోర్కెలన్నీ తీరిపోతాయి ఏ కోర్కెలు నీకున్నాయో అవి నువ్వు పొందడం వల్ల యోగ్యత పొందుతావని ఈశ్వరుడు తీర్చేస్తాడు